పగలు రాత్రి కలిస్తేనే ఒకరోజు పూర్తవుతుంది. కానీ ప్రస్తుతం రోజు మొత్తం పగలే ఉంటోంది. అదేంటి అనుకుంటున్నారా? అవును, రాత్రులను కూడా కృత్రిమ వెలుగులతో నింపేస్తున్నారు. ఎక్కడా చీకటి అనేది కనిపించకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ వెలుగులతో నిండిపోతోంది. దీంతో చీకట్లో సంచరించే జీవుల ఉనికికి పెను ప్రమాదం వాటిల్లుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో సూర్యుడు అస్తమించగానే వెంటనే లైట్లు వెలిగిపోతున్నాయి. గత 10 ఏళ్లుగా రాత్రులు వెలుతురు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కృత్రిమ కాంతి త్వరలో రాత్రులు మాయమవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు డార్క్ స్కై మూమెంట్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ దేశం ఇప్పుడు చీకట్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. డార్క్ స్కై నేషన్ గా మారాలనుకుంటోంది. రాత్రి చీకట్లు నిశాచర జీవులకు, వలస పక్షులకు చాలా అవసరం. కానీ ప్రస్తుతం రాత్రులను కృత్రిమ కాంతులతో పగలుగా మార్చేస్తున్నారు. దీంతో రాత్రి తిరిగే జంతువుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. లైట్ల వెలుతురు కారణంగా రాత్రిపూట సంచరించే పక్షులు గూళ్లు కట్టడం, సంతానోత్పత్తి చేయటంలో ఇబ్బందులకు గురవుతున్నాయి. పర్యావరణ హితం కోసం అన్ని దేశాలు రాత్రి కాంతులు తగ్గించాలని ఉద్యమం మెల్లమెల్లగా ప్రారంభమవుతోంది. ఈ ఉద్యమంలో ముందు ఉండాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలో నియూ అనే చిన్న ద్వీప దేశం మాత్రమే డార్క్ స్కై కంట్రీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ జాబితాలో న్యూజిలాండ్ చేరబోతోంది. న్యూజిలాండ్లో కొన్ని ప్రాంతాలు రాత్రిపూట కృత్రిమ వెలుగులతో దగదగలాడుతోంది. ఇప్పుడు ఆ కాంతిని తగ్గించి రాత్రి చీకట్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది.